కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్దవట మండలం లింగంపల్లె కడపాయిపల్లె మంగళవారిపల్లె నందు ఈరోజు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పెన్నా నది తీర ప్రాంతం నందు ఉన్న దళిత రైతులు వారి గోడు వెలబోసుకున్నారు. మా భూములు ప్రభుత్వం కొనండి, మా భూములు కోతకు గురైపోతున్నాయి, పట్టించుకోవడం లేదు అని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులపై మహిళలు గ్యాస్, నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా విపరీతంగా పెంచారని ఆ ప్రాంత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నూనె కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదు, మహిళలు మండిపడ్డారు. 10,000 రూపాయలు తీసుకుని పోయినా నిత్యావసర వస్తువులు బ్యాగు కూడా నిండని పరిస్థితి అని, ముందు నిత్యావసర వస్తువులు తగ్గించారని ఆ ప్రాంత మహిళ డిమాండ్ చేశారు. లింగంపల్లి నందు అప్పిప్రసాద్ స్వగృహంలో వచ్చిన పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు తేనేటి విందు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిమోహన్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి పి నాగముని రెడ్డి, సిద్దవటం క్లస్టర్ ఇన్ఛార్జ్ దశరథ నాయుడు, మాజీ మండల ప్రెసిడెంట్ సోమ శ్రీనివాసులు, బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాజశేఖర్, మైనార్టీ డాక్టర్స్ విభాగం అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు, కార్యదర్శి జింకా శివ, ఉప్పరపల్లి తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు, మాచుపల్లె తెలుగుదేశం నాయకులు పిచ్చిరెడ్డి, బండి ఓబిలేసు, ఏ వెంకట సుబ్బయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. మరి జగన్ ఊరగా ఎక్కేస్తానా నేను, ఈ పెంచితే మీకేమీ అది కదా, దేశాలు చేసాము మళ్ళా ఎంపిక తీసుకున్నట్టే కదా, ఈ రూపంగా తీసుకుంటాను కదా, అమ్మబడని పుట్టి తీసుకుపోయి అది మా చూసి ఈసారైనా చూసి ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని మీరే ఆలోచన చేసుకోండి. టీడీపీ ప్రభుత్వంలో నిలకడ ఇప్పుడే మరి ఏం ఓట్లు రాలేంగా, ఇప్పుడే నేను చెప్తాను మీకు. మా పొదుపు మాకున్నది ఒకటే ఇండి, కనీసం ఒక డబ్బులు పెట్టించుకోవాలి. నేను ఏమైనా ఆడని చెప్పగలుగుతా, నేను మాకు ఉరివే ఇల్లు లేదు కానీ మాకు ఇల్లు లేదు.
సిద్ధవట మండలం, సిద్ధవట మండలంలోని కడపాయపల్లి లింగంపల్లి గ్రామ పంచాయతీలందు బర్త్డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఇంటింటికి అందరికీ వెళ్ళి ఉన్నది రేట్లు ఎట్లుంటాయని అడిగితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో ఏవి కొనాలన్నా కూడా కష్టంగా ఉంది. ఒక గ్యాస్ అయితేనేమి, నిత్యావసరాలు అయితేనేమి, ఆటి ఛార్జీలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు కూడా నెల బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉన్న రేట్లను తగ్గియాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అలాగే పెన్న అనేది కోత గురయ్యి ఇక్కడ లింగంపల్లె కడపాయపల్లె చాలా కోత భూములు కోత గురైనాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ఆయన కూడా చెప్తే మేమేద కట్టరకం కట్టిస్తామంటున్నారు. కానీ ఏమి ఏమి చేయలేదు ప్రభుత్వము. కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం చాలా బాధపడుతూ చెప్తున్నారు. కొద్ది రోజులు పోతే మా ఊళ్ళో కూడా ఇళ్లలో కూడా ఉండలేమేమో, కొండపైకి మిట్టలపైకి పోవాలని కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రజల యొక్క అవసరాలు అయితేనేమి, నిత్యావసరాలు అయితే అన్నీ కూడా రేటు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని మళ్ళీ మరీ కోరుకుంటున్నారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో ఇంత రేట్లు ఏవి కూడా లేవు. ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కటి రెండింతలు మూడింతలు పెరిగినాయి. కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేసి అప్పుడున్న రామరాజ్యాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ స్పందన చాలా బాగున్నది. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని రంగారెడ్డి గారు ఎమ్మెల్యేని చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము. కాబట్టి అలాగే ఈ పాత్రికేయులకైతేనేమి, మా కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.